అంటే మీడియాని కంట్రోల్ చేసే సెల్ లాంటిది ఏమైనా టీఆర్ఎస్ ఉందని మీరు అనుకుంటున్నారా? అటువంటిది ఏం లేదు, కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితులు అండి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంది, మీడియా ప్రముఖ వ్యక్తులందరూ కూడా సీమాంధ్రకు సంబంధించిన వాళ్ళు. ఇటువంటి భావోద్వేగం ఉన్న టైంలో తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి మమ్మల్ని ఏమైనా చేస్తారని ఒక రకమైన భయం అనుకోండి. రెండో భయం, సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ కొంతమందికి వ్యతిరేకము, తెలుగుదేశం సపోర్ట్ చేద్దామంటే అది లేవలేని పరిస్థితి. మేమేమైనా గట్టిగా టీఆర్ఎస్ మీద రాస్తే ఆ లబ్ధి కాంగ్రెస్ చేకూరుతుంది, దానికన్నా టీఆర్ఎస్ ఉంటే బెటర్ అని ఉద్దేశం అభిప్రాయం ఉండొచ్చు అలా. సో ఆ విధంగా మీడియా ఉందంట అని నా అభిప్రాయం, కొంతమంది అందరికీ కాదు కొంతమందికి. సో అంటే ఒకవైపు ఏమో మీ పార్టీలో ఉండేటువంటి సమస్యలు, ఒకటేమో మీడియా పెద్ద కవరేజ్ లేకపోవటం, తర్వాత ఏమో నేషనల్ లెవెల్లో మీ పార్టీ చూస్తే నేషనల్ లెవెల్లో చాలా ఇబ్బందులు పడుతున్నది. అంటే ఇట్ ఈస్ నో మ్యాచ్ టు ఎన్డీఏ ఆర్ బీజేపీ అనేటువంటిది ఉంటుంది. అంటే నేషనల్ లెవెల్లో స్టాక్ పెరగకుండా కాంగ్రెస్ పార్టీది, స్టేట్లో స్టాక్ పెరిగే అవకాశం ఉందంటారా? తప్పనిసరి పెరుగుతారండి. ఇప్పుడున్న అధికారంలోకి వచ్చిన పార్టీలు గతంలో ఏముండేయండి, నేషనల్ లెవెల్లో ఉండేనా లేకపోతే స్టేట్ లెవెల్లో ఉండేనా? ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అధికారం ఉండేనా, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి సమానంగా ధీటైన సీట్లు ఉండేనా? ఏమీ లేకుండా అధికారంలోకి వచ్చేసింది. టీఆర్ఎస్ పార్టీకి 20-22 సీట్లు ఉండే 292లో వాళ్ళు అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా మాకు 116 ఏళ్ళ చరిత్ర ఉంది, 120 సంవత్సరాల చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, క్యాడర్ ఉన్నది, యాక్టివ్గా ఉన్నారు. సరే, సమయం మాకు అనుకూలించకపోవచ్చు, కాకపోతే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారని చెప్పి కేంద్రంలో రాష్ట్రంలో ప్రజలు దూరం పెట్టచ్చు, కానీ మా క్యాడర్ పటిష్టంగా ఈరోజు వరకు ఏ పార్టీ కూడా లేదండి. రాజకీయ ఏ రాజకీయ పార్టీ కూడా, ఈవెన్ టీఆర్ఎస్ కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, ఈ కమ్యూనిస్టులకు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఈ రాష్ట్రంలో మాకున్న కార్యకర్తలు అనేటువరకు వేరే ఇతర పార్టీలకు లేదు. కానీ ఒక చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తున్నారు చాలా బలంగానే ఉందని, అంటే టీఆర్ఎస్ ఎప్పుడైతే తలసాని శ్రీనివాస యాదవ్ గారిని టీడీపీ నుంచి చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చిందో, అప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలన్నీ కలిపి ఒక వేదిక మీదకి వచ్చి గట్టిగా పోరాడలేకపోవటం వల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నమైనది అనేటువంటిది కూడా ఒక అభిప్రాయం ఉంది ప్రజల్లో. అది ఎంతవరకు నిజమంటారు? ఒక అంటే కాంగ్రెస్ లేదండి, ప్రతిపక్షాలన్నీ ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం లేదు. ఎవరి బాటలో వాళ్ళు ప్రయాణం చేసి అందరూ విమర్శించారు, అందరూ విమర్శించారు, అందరూ పత్రికలకు ఎక్కింది, దాని మీద తీవ్రంగా విమర్శలు చేశారు. ఏ కార్యక్రమమైన రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతి పొలిటికల్ పార్టీ కార్యక్రమాలు చేస్తుంది, కానీ వాటి యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఇవ్వకుండా వాటిని చిన్న సైజు షింక్ చేసి, లేకపోతే దానికి ప్రాముఖ్యత లేనట్టుగా ఆ రైటప్లో కూడా రాసే విధానం ఉంటుంది. ఆ రాసే విధానంలో కూడా ప్రజల్ని ఆకట్టుకునే విధంగా పదజాలం వాడకుండా ఏదో మామూలు పొడి పొడి పదజాలం వాడేసి నడిపిస్తున్నాయి. దీనికి అంటే ఇటీవల కాలంలో ఒక అభిప్రాయం కూడా వచ్చింది, అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక బాహుబలి కావాలి, అంటే ఇప్పుడున్న నాయకత్వం సమర్థవంతంగా ప్రజా అంటే ప్రభుత్వ వైఫల్యాన్ని తీసుకెళ్ళట్లేదు కాబట్టి ఒక బాహుబలి లాంటి వ్యక్తి కావాలని అంటారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నవాళ్ళలో ఎవరు బాహుబలి, ఎవరు వస్తే బెటర్గా ఉందంటారు? కాంగ్రెస్ పార్టీకి అసలు బాహుబలి అవసరం లేదండి. ఒక్కసారి చరిత్ర కానీ లేకపోతే వాళ్ళ నిజం కూడా వాళ్ళ మనసుకు ఆ ప్రశ్న వేసుకుంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది బాహుబలి ఉన్నారు. వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు. హనుమంతునికి ఏ విధంగా అయితే వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు, వీళ్ళకి కూడా వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు. కాంగ్రెస్ పార్టీకి బాహుబలికి అవసరమే లేదు. మా పార్టీలో ఉన్న నాయకత్వం అండి, జయపాల్ రెడ్డి గారు తీసుకోండి అండి, దేశవ్యాప్తంగా సుపరిచితుడు ఆయన, ఆయనకున్న మంచి పేరు ఇంకెవరికి లేదు. జానారెడ్డి గారు తీసుకోండి, జానారెడ్డి గారికి ఇన్ని సంవత్సరాలు ఇన్ని మంత్రి పదవులు చేసినా కానీ ఎక్కడ కూడా ఒక మచ్చ అనేది లేదు. మచ్చలేని నాయకుడు, ఇన్నిసార్లు గెలిచిండు, అందరూ ఆయనను ఇష్టపడతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోండి, ఆయన బాగానే పనిచేస్తుంది. ఇంకా మాకు బాహుబలి ఏమవసరం అండి? వీళ్ళంతా బాహుబలి కాదా? రేణుకా చౌదరిని తీసుకోండి, ఒక ఫైర్ బ్రాండ్ ఆమె. గీతారెడ్డి గారిని తీసుకోండి, సబితా ఇంద్రారెడ్డి గారిని, ఒకరొకరు చాలా శక్తివంతమైన నాయకులు. ఆ శక్తి వాళ్ళు గ్రహించి గుర్తిస్తే తప్పనిసరిగా మాకు ఏ బాహుబలి అవసరం లేదు. మరి ఎక్కడ ఉందంటారు లోపం? మరి అంటే బ్యాడ్ టైం అండి. కాంగ్రెస్ పార్టీకి చాలా సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నది కాబట్టి కొన్ని సంవత్సరాలు ప్రజల మనసులోంచి దూరం కావడం సహజమే. దానికి తాపత్రయపడే ఆరాటపడాల్సిన అవసరం లేదండి. అదే ఆటోమేటిక్గా టైం వచ్చేస్తండి. టైం వచ్చేస్తే ఆటోమేటిక్గా టైం వచ్చేసినప్పుడు దానికి ఏ బాహుబలి అవసరం లేదండి. అందరూ కూడా సిద్ధమవుతారు యుద్ధానికి. యుద్ధంలో ఖచ్చితంగా జయిస్తారు.
టీఆర్ఎస్ పార్టీని విడవబడతారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు.